रमेश एबीएन आंध्रज्योति श्रीकाकुळं नुंचि। कृष्णा जिल्ला पेडन नियोजकवर्गं वालंकल उद्रिक्तत चोटु चेसुकुंदि। ग्रामस्थुलकु पोलीसुलकु मध्य तीव्र वाग्वादं चोटु चेसुकुंदि। शनिवारं उदयं ग्रामंलो कोडिपंदाल निर्वहिस्तुंडगा ग्राम वालंटीर वीडियो तीसि समाचारान्नि पोलीसुलकु अंदिंचाडु। घटना स्थलानिकि चेरुकुन्न पोलीसुलु कोडिपंदालु निर्वहिस्तुन्न वारिनि अरेस्ट् चेसि 12 मंदिपै केसु नमोदु चेशारु। ఈ విషయంపై కేసు నమోదు చేసినందుకు గాను సాయంత్రం గ్రామ పెద్దలు పంచాయతీ ఏర్పాటు చేసి వాలంటీర్ను రావాల్సిందిగా ఆదేశించారు। ఇదే విషయమై వాలంటీర్ మళ్ళీ పోలీసులకు సమాచారం అందించారు। పోలీసులు గ్రామానికి చేరుకున్న సమయానికి సుమారు 150 మంది ఒకే చోట చేరుకున్నారు। గ్రామంలో 144 సెక్షన్ అమల్లో ఉండగా ఒక చోట ఎక్కువ మంది చేరకూడదని పోలీసులు హెచ్చరించారు। దీంతో మళ్ళీ పోలీసులు గ్రామస్తుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది। పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారి పోలీసులపై గ్రామస్తులు రాళ్లు రువారు। దీంతో పోలీసులు లాఠీ చార్జ్ చేసి గ్రామస్తుని చెదరగొట్టారు। ఈ తొక్కిసలాటలో వృద్ధురాలికి గాయాలవడంతో ఆమెను 108 వాహనంలో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు। ఘటనలో పోలీసులకు స్వల్ప గాయాలయ్యాయి। గ్రామ వాలంటీరు ఈ కొడిపందాలు పేకట మీద ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారని విలేజ్ వాళ్ళందరూ కోపంతో వాళ్ళని పిలిపించడం జరిగి వాళ్ళని దౌర్జన్యం చేయడం జరిగింది। ఒక సుమారుగా 100-150 మంది ఈ వాలంటీర్ని పిలిపించి ఈ గ్రామంలో ఎందుకు కొడిపందాలు పేకట్ల గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తామని దౌర్జన్యం చేసిన దాని మీదట మన ఎస్ఐ గారికి వచ్చిన ఇన్ఫర్మేషన్ మీద అక్కడికి వెళ్ళడం జరిగింది। అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా ఈ ఎస్ఐ గారు ఈ కొడిపందాలు పేకట్లో గట్టిగా యాక్షన్ తీసుకుంటున్నాడనే కక్షతో అక్కడ వీరబాబు మళ్ళీ మరియు కొంతమంది అనుచరులు కావాలని ఎస్ఐ గారి మీద దౌర్జన్యం చేసి పోలీసుల మీద తిరగబడి కొట్టడం జరిగింది। దాని మీద మన హెడ్ కానిస్టేబుల్ గారికి ఒక అతనికి ఈ గాయాలు చేయడం జరిగింది। దాని మీద మనం కేసు కట్టి దర్యాప్తు చేసి వాళ్ళ మీద కఠినంగా శిక్షించడం జరుగుతుంది। అలాగే గ్రామ వాలంటీర్లు కూడా తిరగబడ్డారు కాబట్టి వాళ్ళ మీద కూడా కంప్లైంట్ తీసుకొని కేసు కట్టడం జరుగుతుంది।